తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు పాటుపడ్డ తన పైన నమ్మకం ఉంచి తన కోడలకు చొప్పదండి టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ మహిళా జిల్లా విభాగం అధ్యక్షురాలు గుర్రం పద్మ అభిప్రాయపడ్డారు. సంఘ సేవలో భాగంగా అనాథాశ్రమం నడుపుతూ ఆశ్రమంలో ఉండి చదువుకున్న ఒక దళిత అమ్మాయితో తన కుమారుడు వివాహం చేశారని, స్థానికురాలైన తన కోడలు ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని, టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించి ప్రజాసేవలో తరిస్తామని తెలిపారు. చొప్పదండిలో కేవలం ఒక చొప్పదండి మేము ఒక వార్డుకు మాత్రమే మా సేవలు అందించాము. కాబట్టి ఇక ముందు కూడా మాకు సదవకాశం మాకు కల్పించినట్టయితే, ఎందుకంటే నా కోడలు సంధ్యారాణి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి, ఓదల మండలం కనగత్తి గ్రామానికి చెందిన అమ్మాయి. ఒక తుంకరి ఆ అమ్మాయిని పెంచుకున్నాడు. 2005లో ఆ అమ్మాయి మా ఆశ్రమంలో చేరడం జరిగింది. చిన్న ఇన్సిడెంట్ వల్ల మేము ఆ అమ్మాయి, ఎందుకంటే కట్నాలు కానుకలు ఏవి వద్దని ఆ అర్పణ అమ్మాయికి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ మేము ఆ అమ్మాయిని చేరదీసి నా కొడుక్కి ఆదర్శ వివాహం చేయడం జరిగింది. అనేక రాలుగా గుర్తించి గౌరవ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సహకరించి, మాజీ ఎమ్మెల్యేలు కూడా మనకి ఏంటంటే ముఖ్యమంత్రి గారు సహకరించి మాకు ఈ అమ్మాయికి టికెట్ కేటాయిస్తే మేము న్యాయమైన అమూల్యమైన వాతావరణంలో మా ప్రజలందరికీ మేము సేవ చేసుకుంటామని విన్నవించుకుంటాము. జై తెలంగాణ.